ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో రాష్ట్రం అట్టుడుగుపోతోంది. అమరావతిలో ప్రధానంగా రైతులు చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో ఆ ఆందోళనకు సంబంధించి, ఆ ఉద్యమానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు ఇస్తున్న సంగతి కూడా తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు చాలామంది ఆ మద్దతుకు సంఘీభావం తెలపడం, ఆ ఉద్యమాన్ని మరింత ఉధృత స్థాయికి తీసుకువెళ్లేందుకు వాళ్ల వంతు కృషి వాళ్ళు చేయడం, ఇదంతా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న హడావుడి. అయితే ఈ నేపథ్యంలో ఎవరు తగ్గట్లేదు. ఒక పక్క ఎప్పుడైతే ఆ ఉద్యమం పేరుతో అధికార పార్టీ మీద తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు జల్లు కురిపిస్తున్నారో, అలాగే అధికార పక్ష నేతలు కూడా తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేయడంలో కానీ, తెలుగుదేశం పార్టీని ఇరుకును పెట్టే విషయంలో కానీ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. తాజాగా భోగి పండుగ రోజున తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కొంతమంది జీఎన్ రావు కమిటీని, అలాగే బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటిని భోగి మంటల్లో వేసి కాల్చివేయడం జరిగింది. దాని మీద ఇప్పుడు వైసీపీ కూడా సెటైర్లు మొదలుపెట్టింది. ప్రధానంగా మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబు గారి మీద కొన్ని సెటైర్లు వేశారు. ఆ భోగి మంటల్లో బోస్టన్ కమిటీ, జీఎన్ రావు గారి కమిటీ ఇచ్చిన నివేదికను వేసి తగలపెట్టడంపై ఆయన కొన్ని కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్లో ఏంటనేది ఒకసారి చూసుకుంటే కనుక, చంద్రబాబు అమరావతి కోసం ఆయన చెప్పింది ఏంటి అంటే, ఈ పోరాటం కోసం ఎంత దూరమైనా వెళ్తాము, వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి చంద్రబాబు చెప్పడం, దానికి ఆ మంత్రి అవంతి శ్రీనివాస్ ఒక కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ముందు నారాయణ కమిటీ రిపోర్ట్ను భోగి మంటల్లో తగలబెట్టాలి, ఆ తర్వాతే మిగిలిన వాటి గురించి ఆలోచించాలి అని ఆయన చెప్పడం జరిగింది. అంటే అమరావతిలో ఆందోళన చేస్తున్నది రైతులు కాదని, అది ఆందోళన రైతులు కంటే చంద్రబాబే ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు అక్కడ ఏం జరుగుతుందనేది. ఇది పూర్తిగా రైతులు ఆందోళన చెందుతున్నది రైతులు కాదు, చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు అనేది అవంతి శ్రీనివాస్ వేసిన సెటైర్ అన్నమాట. అయితే ఇదే టైంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ఫ్యాబ్రికేట్ ఉద్యమం చేస్తున్నారు అని చెప్పి అవంతి ఆయన మీద మండిపడ్డారు, చంద్రబాబు గారి మీద. అలాగే సంక్రాంతి సంబరాల్లో కూడా అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజధానిలో కొనసాగుతున్న నిరసనల మీద ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారన్నమాట. ఇదంతా విశాఖపట్నంలో జరిగింది, విశాఖ మురళీనగర్లో జరిగింది. అయితే మూడు రాజధానుల ప్రకటన అనేది ముందు చూపుకు అద్దం పడుతుందని, అమరావతి రైతులకు అండ అని చెబుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తుంది ఒక దొంగ ఉద్యమం అంటూ అవంతి తప్పుపట్టడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు రైతులు సంతోషంగా ఉన్నారని, ఇక తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి భవిష్యత్ లేదు అనే అభిప్రాయాన్ని అవంతి శ్రీనివాస్ వెల్లడించడం జరిగింది. అయితే ఇందులో ఏంటి అంటే, ప్రధానంగా చంద్రబాబు గారి తీరును తప్పుపట్టడమే కాదు, అమరావతి ఉద్యమం పేరుతో తెలుగుదేశం పార్టీ ఇస్తున్న మద్దతు ఏదైతే ఉందో ఆ మద్దతు నేపథ్యంలో అధికార పార్టీ మీద విమర్శలు చేయడం, అలాగే ఈ కమిటీ నివేదికలను తప్పుపట్టడం, మూడు రాజధానుల అంశానికి సంబంధించి కమిటీలు ఇచ్చిన రిపోర్టులను తప్పుపట్టడం, వాటిని భోగి మంటల్లో వేసి తగలబెట్టడం, ఇవన్నిటిని చూసి అధికార పార్టీ రియాక్షన్ ఈ విధంగా ఉంది. అందుకే చంద్రబాబు గారి మీదే అవంతి శ్రీనివాస్ ఈ రకంగా మండిపడడం జరిగింది. మరి దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందనే చూడాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.